ప్రజలకు సుపరిపాలన అందిస్తూనే అవినీతి పరుల భర్తం పడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే తాజాగా కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డారు అనే కుంభకోణాలను వెలుగులోకి తెచ్చి వాళ్లను జైలుకు సైతం పంపించిన పరిస్థితి అయితే తర్వాత వరుస్ లిస్ట్లో ఎవరున్నారు ఇంకెంతమంది అవినీతికి పాల్పడ్డారు అనే కుంభకోణాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు ఈ రేసులో దేవునేని ఉమాగారి పేరు వినిపించింది కృష్ణా పుష్కరాలకు సంబంధించి అప్పుడు ఆయన అవినీతికి పాల్పడ్డారు అనే ఆరో రూపంలో అయితే వెలుగులోకి వచ్చాయి దీనికి సంబంధించి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టార్గెట్ దేవునేని ఉమా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది సిబిఐ టీం కూడా అక్కడికి వెళ్ళడం దర్యాప్తు చేయడం ఇదంతా జరిగింది అయితే ఈ దర్యాప్తుకు సంబంధించి ఒకవేళ ఎటువంటి ఆరోపణలు నిజమని తెలిసినా ఏం జరిగినా ఖచ్చితంగా దేవినేని ఉమా జైలుకి వెళ్ళడం ఖాయం అనే ప్రచారం కూడా జరిగింది అయితే ఆ దర్యాప్తు పూర్తయిపోయి చాలా రోజులు అవుతున్నా సరే ఇంకా ఏం జరిగింది అనేది మాత్రం అలాగే మిస్టరీగానే ఉంది బయట పెట్టలేదు దేవునేని ఉమాను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఇప్పుడు దేవినేని పక్కన పెట్టడానికి కారణం లేకపోలేదా అనేది ఒక ప్రశ్న అసలు ఏంటి కారణం అనేది ఇందుకు కులం అని ఒకే ఒక్క రీజన్ అని చెప్తున్నారు కొంతమంది అయితే ఎందుకంటే ఎన్నికల్లో ఎంత గెలిచినా సరే వైసీపీకి కమ్మవారి సపోర్ట్ ఎక్కువగా లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట వారిని ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా జగన్ ఎన్ని పథకాలు చేసినా వైఫల్యం చెందుతున్నారు అనేది అలాగని చెప్పి పూర్తిగా కమ్మవారిని టార్గెట్ చేసుకుంటూ కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ముందుకు వెళ్తే భవిష్యత్తులో అసలు కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ అనేది వైసీపీకి పూర్తిగా కరువవుద్ది అనేది దాంతో దేవినేని ఉమాని పక్కన పెట్టారా அனைதே இப்படி பிரதானங்க చర్చకొస్తున్న అంశం ఇంకా ఈ అదే గనక చేయకపోతే గనక ఈ సామాజిక వర్గాన్ని ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు అనే ముద్ర బలంగా పడుతుంది వైసీపీ మీద అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అనేది ఒకవేళ అదే గనక నిజమైతే ఇప్పటికే కాదు ఎప్పటికీ దేవునే ఉమా మీద చర్యలు తీసుకోలేరు అనేది కొంతమంది చెబుతున్నమాట కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పట్టించుకోరు ఖచ్చితంగా ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు పూర్తిగా సేకరించే పని పూర్తయిన తర్వాత విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయనేది మీద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ ప్రక్రియలో ముందుకు వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మరి కొంతమంది చెబుతున్నమాట మొత్తానికి ఇప్పుడు మళ్ళీ దేవినేని ఉమాగారి అరెస్టుకు సంబంధించిన అవినీతికి సంబంధించి వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం మరొకసారి అయితే తెర మీదకి వచ్చింది మరి దీనికి ఎప్పుడు కన్క్లూజన్ వస్తుంది ఏంటి అసలు నిజానిజాలు ఏంటి అనేది బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి